ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్ లో ట్యాంకు నిర్మాణానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఆయన వర్గ కౌన్సిలర్లు ఇచ్చిన ప్రత్యేక సమావేశం నోటీసును వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట 31-32 వార్డు ప్రజలు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంత ప్రజలతో పాటు టీడీపీ కౌన్సిలర్లు మార్కాపురం గణేష్ బాబు, తలారిపుల్లయ్య, కోనేటి సునంద, మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా, చౌడ వెంకట కొండయ్య, టీడీపీ నాయకులు గంటసాల వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొని ట్యాంకు నిర్మాణాన్ని పార్క్ లోనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్యాంకు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న రాజకీయ నాయకులు తమ కార్యకలాపాలు విరమించుకోకపోతే ఆ నాయకుల ఇళ్ల ముందే ఆందోళన చేస్తామని కౌన్సిలర్ మార్కాపురం గణేష్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్నకు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అయితే కమిషనర్ కౌన్సిల్ తీర్మానానికి లోబడి పనిచేస్తానని ఆయన వివరణ ఇచ్చారు. ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సంబంధించిన శాశ్వత మంచినీటి పరిష్కారం అవుతుంది. దానికి అనుగుణంగానే గాంధీ పార్క్ లో ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అజెండాలో అంశాన్ని చేర్చాలని నిర్ణయం చాలా బాధాకరం. ఈ ప్రాంత వాసులు రాబోయే ఎన్నికల్లో ఈ నాయకులు ఎవరైతే ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిన నాయకులందరూ రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నం చేసే నాయకులే. కానీ ఈ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని క్షమించరు. ఈ ప్రాంతంలో రాబోయే రోజులలో ఈ ప్రాంత ప్రజల ఆగ్రహాన్ని కూడా మీరు గురి కావాల్సి ఉంటుంది. ఈ ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకునేటట్టయితే మీ ఇళ్ల దగ్గర వచ్చి మా వార్డు ప్రజలతో మీ ఇళ్ళని ముందు కూర్చొని ధర్నాకైనా మేము సిద్ధమే. కానీ ఈ ట్యాంక్ నిర్మాణం ఎటువంటి పరిస్థితుల్లో పోరాడి మేము ట్యాంక్ నిర్మాణాన్ని సాధించుకుంటామని రాజ్యాంగం కల్పించింది. మనిషి జీవించడానికి నీరు, తాగునీరు అవసరము. అంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కాబట్టి ఏ నాయకుడు కానీ, ఎంత జ్ఞానం లేని వ్యక్తులు కానీ ఎవరు కూడా నీటి గురించి అబ్జెక్షన్ చేయరు. అంతేకాకుండా పార్టీ పరంగా, రాజకీయాల పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎవరు అడ్డం రావడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరము డెవలప్మెంట్కు సహకరించాలి అని ముఖ్యమంత్రి గారు పదే పదే పిలుపునిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు ఇండైరెక్ట్గా తెలియజేస్తున్నారు మనకు డెవలప్మెంటే ముఖ్యము, ప్రజాసేవనే ముఖ్యము. కొన్ని మోరల్స్ అంటాయి. మోరల్స్ అంటే మానవతా విలువలు. మానవతా విలువలు అంటే మనిషి తాగునీరు అవసరము, నిత్యావసరాలకు నీరు అవసరము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కూడా నీటి సమస్య గురించి చెప్తున్నారు. ఈ విషయం గురించి ఇంతకుముందుకే ప్రస్తావించాము. ఆంధ్రములో సిపి గారి యొక్క సమక్షంలో ఇంతకుముందుకు ఇక్కడ ఇలాంటిదే పెట్టినప్పుడు మాకు కౌన్సిల్ సుప్రీం వారు ఏం చెప్తే కనుక అదే చేస్తాము. వాళ్ళు రూల్స్కు లోబడి ఏ రిజల్యూషన్ ఇస్తే కనుక అదే చేస్తామని చెప్తున్నాను. ఆ రోజు ఏం చెప్పామో ఈ రోజు అదే చెప్తామండి. రూల్స్కు అనుగుణంగా ఏ రిజల్యూషన్ చేసినా కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి అదే నా డ్యూటీ, అదే చేస్తానండి. థ్యాంక్ యూ.